అన్న నమస్తే, మీ పేరేంటి? మా పేరు పుల్లయ్య. ఏం చేస్తుంటారు అన్న? వ్యవసాయం. ఇప్పుడు చూసుకుంటే మనకి వ్యవసాయం ఎట్లుందంట అన్న? అంటే ఇప్పుడు చూసుకుంటే మన ప్రభుత్వం ఏదైనా రైతులకు ఆదుకుంటుందంట? బాగానే ఆదుకుంటుంది. ఎన్ని ఎకరాలు ఉంది నా పొలం? 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు ఏం వేశారు పంట? చిన్న తోట. ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్క ఎరువుల రేట్లు కూడా గతంలో కంటే ఇప్పుడు అన్ని అధికంగా పెరిగినాయి. ఎట్లుంటారు? పెరిగినాయి అన్ని. మళ్ళా మనకి రైతు భరోసా కానీ పంట బీమా కానీ ఏమైనా వస్తున్నాయా మీకు? అన్నీ వర్తున్నాయి. రైతు భరోసా, పంట బీమా అన్నీ వర్తిస్తున్నాయి. జగన్ పథకాలు అన్నీ వర్తిస్తున్నాయి మాకు. ఈ 4 ఏళ్ళలో అన్న పథకం ఎట్లుంది? జగన్ అన్న పథకం బాగానే ఉంది. 4 ఏళ్ళలో ఏమంటే మిగతా అన్నీ రేట్లు పెంచాడు కానీ పథకాలు అన్నీ అందుతున్నాయి. లబ్ధిదారునికి అందుతున్నాయి అంట? బాగానే అందుతున్నాయి. అంటే దీంట్లో కూడా కొంతవరకు కోతలు అన్ని పెడుతున్నారు అంటున్నారు, ఎంతవరకు వస్తామంటారు? ఇది కరెంటా? అంటే ఈ పథకాలు కూడా కొంతవరకు అంటే ఒక నీ ప్రాపర్టీ మీద కానీ ఒక కరెంటు బిల్లు యూనిట్స్ ఎక్కువ రావడం కానీ కోత అనేది పెడుతున్నారు అంటే తీసేయడం, అది ఎంతవరకు వస్తామంటారు? అంటే ఇప్పుడు ఉండే రేట్లలో పెంచక తప్పలేదు, పెంచక తప్పలేదు. కానీ ఇప్పుడు ఆ రకంగా పెంచడం వలన కొద్ది వరకు రైతులకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. కాకపోతే ఈ రేట్లలో పెంచడం తప్పలేదు. ఇప్పుడు చూసుకుంటే అన్న గతంలో చంద్రబాబు పాలన చూసినారు, ఈ 4 ఏళ్ళలో జగన్ అన్న పాలన చూసినారు, తేడా ఏముంది అంటారు ఇద్దరికి? అంటే తేడా అంటే పేదలకి ఇప్పుడు ఈ పథకాలు ఇవ్వడం వలన మేలు ఉంది. పోయిన ప్రభుత్వంలో పేదలకు ఏం లేదు, ఈ ప్రభుత్వంలో కొంత పేదలకు ఇవ్వడము, రైతు భరోసాలు కానీ డ్వాక్రా మహిళలకు కానీ ఇక్కడ చూసుకుంటే రైతులకు వచ్చేసి సున్నవడి రుణాలు ఇస్తామన్నారు, ఏమైనా వచ్చినాయండి? ఇస్తాం, పడుతుంది. సంవత్సరానికి ఒకసారి పడుతుంది. జూన్ జూలైలో పడుతున్నాయి. రైతులకు వచ్చేసి పొలంలో మనకి బోర్లు వేసుకోవడానికి బోర్లు వేపిస్తున్నామన్నారు, ఎంతవరకు అమలు అయింది? నాకే వేసారు బోర్లు, జలకళ వేసారు. ఇంకా మోటార్ అవన్నీ ఇవ్వలేదు, బిల్లు పాస్ కాలేదని బోర్లు అయితే వేసారు. నీళ్ళు బాగున్నాయి. మా పంచాయతీలు వేసేది 32 బోర్లు వేసాయి, 32 టచ్ చేసినాయి. బాగున్నాయి. ఇప్పుడు చూసుకుంటేనా ఇప్పుడు మామూలుగా అయితే 2024లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. జగన్ అన్న వస్తున్నాడు, చంద్రబాబు వస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు పోటీ వస్తుంది. మా ఆలోచనలో ఏముండ అంటే మా జగన్ అన్న గారు రైతులకి లాస్ట్ 2024 లోపల రైతులకి ఏదన్నా సాయం చేయగలిగితే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాము. ఏదన్నా ఒక రైతులకే 175కి 175 అంటారు, మళ్ళీ వస్తాయంటారు? అది చెప్పలేము. లాస్ట్ మూమెంట్లో ఏముంటుందో చెప్పలేము, రావచ్చు లాస్ట్ మూమెంట్లో. ఇల్లు లేని వాళ్ళకి కూడా ఇళ్ళ స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామన్నారు, అది నెరవేరింది అంటారు? కాలనీ కట్టించారంట. కొన్ని పల్లెలలో చాలా లేక ఆగిపోయినాయి, కొన్ని కట్టేశారు. బాగా ఇప్పుడు చూసుకుంటే ఇసుక వచ్చేసి మామూలు గతంలో మామూలుగా ఉండేది, ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఇసుక విక్రయం చేస్తున్నా అంటారు, ఎంతవరకు వస్తామంటారు? అదైతే ఇసుక అయితే దొరకడం కష్టంగా ఉంది కాబట్టి రేట్లు బాగానే పెరిగాయి. ఇసుక దొరకడం కష్టంగానే ఉంది కొద్దిగా. ఇసుక వల్ల ఉపాధి అంటే ఎంతమంది కోల్పోతున్నారు అంటే మామూల ప్రాంతాలలో 2 ఇసుక ఇబ్బంది అవుతుంది, టౌన్ ఏరియాలలో 2 ఇసుక బాగా ఇంప్రూవ్ అయ్యింది. ఉపాధి అంటూ ఎంతమంది కోల్పోతున్నా అంటారు ఇసుక వల్ల? అంటే 25% కోల్పోతుంటారు. నెక్స్ట్ చూసుకుంటే అన్న నెక్స్ట్ 2024లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, చంద్రబాబు వస్తున్నాడు, జగన్ వస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు పోటీ వస్తున్నారు, ఎవరు వస్తే బాగుంటారు అంటారు సీఎంగా? మళ్ళీ జగన్ అన్న వస్తే బాగుంటుంది. మాకు అదే జగన్ వస్తేనే బాగుంటుంది. థ్యాంక్ యూ.